బూతులు తిట్టడంలో ఈ మధ్యకాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారో మనమంతా చూశాం. బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి. వీరి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడతారో మాట్లాడరో నాకు తెలియదు. నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు. ఇంటింట అవ్వ తాతల గురించి, అక్క చెల్లెమ్మల గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మొన్ననే దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తా ఉన్నాడో కూడా మనమంతా చూస్తా ఉన్నాం. మనము ఎవరికీ కూడా అన్యాయం చేయకుండా, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా, మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే కాదు, మూడు పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి, మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలలో నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడడం మొదలు పెడితే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి, మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి, మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా నాలుగేళ్ళలో ఐదేళ్ళలో కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు నాలుగు సార్లు చేసుకోవడం మొదలు పెడితే, మీరు చేసుకోండి అని చెబుతూ పోతే ఇక వ్యవస్థ ఏం బతుకుతుంది, ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి, ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వారు మనకు దశ దిశ చూపగలరా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మంచి చేసిన చరిత్ర లేని వారంతా, వెన్నుపోట్లుదారులంతా, ఎవరికి మంచి చేసిన చరిత్ర లేదు, అందరూ వెన్నుపోటుదారులే. ఎన్నికల వేళ రంగురంగులతో కూడిన మేనిఫెస్టోలు కూడా ఇస్తారు, వాగ్దానాలను చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాగ్దానాలు మర్చిపోతారు, మేనిఫెస్టోను తీసుకొని చెత్త బుట్టలో వేస్తారు. మళ్ళీ ప్రజలు ప్రశ్నిస్తారేమో అని ఆ మేనిఫెస్టోను కనిపించకుండా చేస్తారు. కనీసం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి, ఆ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి మేనిఫెస్టో అని బటన్ నొక్కితే ఆ మేనిఫెస్టో కూడా చూపించలేని పరిస్థితిలో పరిపాలన చేస్తారు. ఈరోజు ఇటువంటి వారు అందరూ కూడా దుష్ట చతుష్టయంలా ఏర్పడ్డారు. ఇటువంటి వారు దుష్ట చతుష్టయంలా ఏర్పడి కలిసి కూటములు కడతారు. కలిసి కూటములు కట్టి మీ బిడ్డ మీద యుద్ధం చేస్తారట. మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట వీళ్ళంతా. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక్క జగన్ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతా ఉన్నారు అనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.
కబటిక పోరాటం వివక్ష లంచాలు లేకుండా నేరుగా 87% ప్రజలకు